శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం విశజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమో నమః. హ్రీంకారాసనగరిభిధానలసికాం సౌహ్లీం కళావిభ్రతీం సౌవర్ణాంబరధారిణీ వరసుదా దేవతాం త్రినేత్రోజ్జ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం శ్రగ్ధూషితాముజ్జ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీశక్రసించారిణీం. ప్రేక్షక మహాశయులందరికీ ఏప్రిల్ 22, 2022 శుక్రవారము శుభోదయము. శ్రీ శుభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, బహుళ షష్ఠి, మధ్యాహ్నం 12:19 వరకు ఉంటుంది. పూర్వాశి నక్షత్రము రాత్రి 11:39 వరకు ఉండి తదుపరి ఉత్తరాశి నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 7:11 నుండి రాత్రి 8:40 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:43, సూర్యాస్తమయము సాయంత్రము 6:18. వర్జము ఉదయము 10:15 నుండి ఉదయము 11:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:14 నుండి ఉదయము 9:04 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 12:34 నుండి మధ్యాహ్నం 1:14 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాసులు వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మీన రాశి, ఈ మూడు రాసుల వారికి ఈరోజు ఘాతవారం కాబట్టి వీరు కూడా ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది ఈ రాసుల వారు. అలాగే శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈరోజు. కావున శుక్రవారం రోజున సద్బ్రాహ్మణునికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేదా అలసందలని అంటారు, వాటిని దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే, శత్రు పీడోపశాంతయే, కలత్ర పీడోపశాంతయే, యజమాని యొక్క భార్యకి ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, శత్రులు అంతరించేస్తారు. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రమరత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాసులు వృషభ రాశి, తులారాశి, ఈ రెండు రాసుల వారు, ఈ రెండు రాసుల వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రరత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే వృషభ రాశి వారు ఏడాకుల పాయ చెట్టును, తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని ధారలేకపోవడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రం వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పలు దానం చేసి వజ్రరత్నం ధరించి ఎడల విశేషణ ఫలితం మీరు పొందవచ్చును. భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును, అలాగే పుబ్బ నక్షత్రం వారు పలాస వృక్షాన్ని, పూర్వాస నక్షత్రం వారు వంజుల వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని ధారలేకపోవడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా యమకుందమృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్రభవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి శుక్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, అన్నింటి మీకు జయం చేకూరుతుంది, విద్యాబుద్ధులు బాగా లభిస్తాయి. అలాగే శుక్రవారం రోజున దేవీ దేవతలు అయినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపినటువంటి అమ్మవార్లకు ఎవరికైనా కూడా ఉదయము పంచామృత అభిషేకాలు, అలాగే కుంకుమ అభిషేకాలు కానీ, చందన అభిషేకాలు కానీ జరిపించండి. విశేషణ ఫలితము మీకు బాగుంటుంది, ఆహ్లాదకరమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు, అన్నింటి అమ్మవారి దయ ఉంటుంది. అలాగే అమ్మవారికి ప్రీతికరంగా లలితా సహస్రం కుంకుమార్చన జరిపించండి, కనకదార స్తోత్రపు కుంకుమార్చన జరిపించండి. అలాగే గడ్డు సమస్యలు ఉన్నవారు దేవి భాగవతం చదువుకోండి, చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ చేసుకోండి, ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాసులు వృషభ రాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరంలో ప్రథమార్థము చాలా బాగా ఉంటుంది, ద్వితీయార్థము కొద్దిగా అంతంత మాత్రంగా ఉంటుంది. ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు, గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి, బంధుమిత్రులతో ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. నెలాఖరులో 12 వెంట గ్రహ సంచారం లేకుండా ఉండడం వల్ల గడ్డు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి, రావాల్సిన బాకీలు వసూలు కావు, మాట్లాడుతూ విరోధం అన్నట్లుగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ మాసం నందున, ఏప్రిల్ మాసం నందున తులారాశి వారికి చేయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి,
అలాగే కొన్ని సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి, రావాల్సిన బాకీలు కూడా వసూలవు. కొందరికి బాగా ఉంటుంది, మరికొందరికి బాగా ఉండదు. జాగ్రత్తగా మసలుకోవాలి. తులారాశి వారికి అంత గడ్డు సమస్యలైతే లేవు, కానీ జాగ్రత్తగా ఉండాలి. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.